మానవ జన్మని మనం దేనికి వినియోగించుకోవాలి ఉద్ధరణకి మనం దేన్ని పొందాలో దాన్ని పొందడం కోసం ఇక్కడికి వచ్చాం మనం ఇది ఏదో ఇక్కడ సాధించేసాం ఇది ఏదో కట్టేశాం ఇప్పుడు ఇంకోటి ఏదో ధర్మాన్ని ఉద్ధరించేస్తామని మనం అనుకోవడం నేను ఏదో వర్తను ఎన్ని మనదేంటండి ఏంటండి ఈ ప్రాపర్టీస్ అన్ని వాడిది ప్రాపర్టీ ఇందులో అణు అణువు అణు అణువు ఎవరిది వాడిది మనది ఏది లేదు నాది ఏమీ లేదు ఏమీ లేకుండా ఉండాలి ఏమీ లేకుండానే పోవాలి మనం ఏమీ లేకుండా పోతున్నాం చచ్చినట్టు ఏమీ లేకుండా వచ్చాం చచ్చినట్టు అన్నీ నాదని అనుకోవడం ఎందుకండి మధ్యలో ఇలా అనుకునేది అసత్యం అని అనుకుని అనుకుంటే పర్లేదు ఇది సత్యం అని అనుకోవడంలోనే సమస్యలే అర్థమవుతుందే ఇవన్నీ సత్యమని అనుకోవడంలోనే అను సమస్య ఇది అసత్యం అనుకుంటే భర్తృహరి అన్నట్టు సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమం ఆడుకుంటున్నాం ఇదంతా బస్ అంతే నిజంగా చెప్పాలంటే ఆడుకోవడమే అంత నిశ్చలంగా నిలబడి ఆలోచిస్తే ఏమీ లేదు ఇదంతా పెద్ద మాయ నడుపుతున్నాడు వాడే మనం ఏమీ లేదు అలా కూర్చొని చూస్తుండే అంతే బస్ బస్ అంతే విట్నెస్ ఇట్ అంతే వరే విట్నెస్ సాక్షి చేత కేవలం నిర్కునేస్తే జరిగేదంతా చూస్తూ ఉండండి అంతే బస్సు మనం అలా ఉండిపోతే వాడు దీన్ని వాడుకుంటాడు వాడు దీన్ని ఉపాధిని వాడికి ఏదో ఉపాధి కావాలిగా ఏ ఉపాధి కావాలి ఇంటర్ఫీర్ అయ్యే ఉపాధి వద్దు వాడికి అన్ఇంటర్ఫీరింగ్ ఉపాధి కావాలి నాన్ ఇంటర్ఫీరింగ్ ఉపాధి కావాలి ఇప్పుడు మన మనం ఎవరినో ఒకరిని సహాయం తీసుకెళ్తాం అనుకోండి మన తరపు మాట్లాడడానికి మనకు సంబంధం లేనివన్నీ వాడు మాట్లాడేస్తుంటే మనల్ని కూడా మాట్లాడివ్వకుండా వాడు మాట్లాడేస్తుంటే మనల్ని దగ్గర పెట్టుకుంటామా పెట్టుకో రే ఊరుకోరా నేను ఎందుకు తెచ్చాను నేను తోడుకు తెచ్చాను నువ్వేంటి నన్ను తోడు పెట్టేస్తున్నావు ఏంటి వీడు వీడు కాచి తోడు పెట్టేలా ఉంటాడు అనమాట అందుకని ఎలాంటి వాడు కావాలి మనకు మన భావాలను అర్థం చేసుకుని మౌనంగా మనం చెప్పింది అక్కడ కమ్యూనికేట్ చేయగలిగేవాడు కావాలి కాబట్టి మనం కూడా పరమాత్మ యొక్క ఉపాధిగా మనం మారాలి అని అంటే యు షుడ్ బి ఎ నాన్ ఇంటర్ఫీరింగ్ ఎలిమెంట్ అంతే బస్ నేను దీంట్లో నా ప్రమేయం ఉండకూడదు నేను దూరకూడదు నేను కలదొక్కుకోకూడదు నేను కలబడకూడదు అలా ఉండగలిగితే వాడు వాడుకుంటాడు తిండి వాడికి ఉపయోగపడిపోవాలి అలా వాడుకోబడ్డ వాళ్లే మహర్షులు మహాత్ములు యోగులు తపస్సులు సిద్ధులు జ్ఞానులు వాళ్ళందరూ కూడా అది గృహస్థులైనా కాషాయమే కట్టాలని అనుకోకండి గృహస్థైనా సరే ఆ స్థితిలో కూర్చుంటే యదా జనకాదయ అంటారు శంకరులు ఎప్పుడు కూడా జనకుడేంటి కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆ అంతఃకరణ శుద్ధి ప్రధానం ఆ అంతఃకరణ శుద్ధికి ఇక్కడంటారు జాతవేద సం అన్నింటినీ తెలుసుకున్నవాడు వాడు అంతర్బిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత నా అంతరాంతరమేంటో వాడికి తెలుసు మీ అంతరాంతరమేంటో వాడికి తెలుసు మీ బాహ్యము తెలుసు నా బాహ్యము తెలుసు కాబట్టి మనం అదే భగవంతుని అడుగుతున్నాం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా ఎస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి అయా బాబు నీకు అన్నీ తెలుసు కాబట్టి పవిత్రంగా ఉంచు ఎందుకు ఈ కల్మషం ఉంచుతావు వద్దు సమస్య నాకే కల్మషం ఉంచకు పవిత్రంగా ఉంచని కోరుకుంటున్నాను అర్థమైందా ఆ పవిత్రతను కలిగించేవాడు అందుకనే పరాయణం వాడు శ్రేష్టతమం పరమ పవిత్రమైన వాడు పవిత్రాణాం పవిత్రం యో మంగళానా మంగళం పరమ పవిత్రమైనటువంటి వాడు పరమ మంగళ దివ్యమంగళ స్వరూపం అది అందుకనే ఈ లోకంలో అగ్ని కంటే పరమ పవిత్రమైనటువంటి ఎలిమెంట్ లేదు కానీ ఆ అగ్ని అక్కడి నుంచి వచ్చింది సూర్యుడే సూర్యుడు ఈ లోకాన్ని తయారు చేయడానికి తన నుంచి రెండు తయారు చేశాడు ఏమిటి ప్రాణము అగ్ని ఒకనొక ఎలిమెంట్ అగ్ని సూర్యుడికి ఒకనొక అంశం అగ్ని అయితే అసలు ఆ అంశి సూర్యుడు ఎంత పవిత్రుడై ఉంటాడు కాబట్టి పవిత్రానాం పవిత్రం చేసే వాటన్నిట్లో అగ్ని పరమ పవిత్రమైంది కానీ అగ్నినే తయారు చేసిన వాడు వాడింకెంత పరమ పవిత్ర లేవు అసలు వాడికంటే గొప్ప పవిత్రం లేదు ఆ సూర్యుడికే అధిష్టానం ఎవరు హిరణ్య గర్భుడు ఆయన కంటే ఇంకేముందండి అందుకనే పరాయణం కంటే శ్రేష్టతమైనటువంటి ఆశ్రయం ఇంకొకటి లేదు పరం అయనం ఏషాంతే స పరాయణ అంటే మనందరికీ కూడా శ్రేష్టతమైన ఆశ్రయము ఆ పరమాత్మ పరాయణం అంటే ఆశ్రయం అర్థమైందా గమ్యం లక్ష్యం మన యొక్క స్థానం అది పరాయణం ఎవరు ఆ సూర్యుడు జ్యోతిరేకం ఏకహా జ్యోతి వాడొక్కడే జ్యోతిస్వరూపం వాడే జ్యోతిష్మతి త్వాసాదయామి మంత్రముంది ఎంత అద్భుతమైన మంత్రము అయితే జ్యోతిరేకం అలాగనే తపంతం అంటే తపింపజేసేవాడు తప్పింపజేసేవాడు దేన్ని తప్పింపజేస్తాడు వాడు అని అంటే సృష్టి స్థితి లయాలన్నిటిని కూడా నడపాలి అని అంటే తపనం చేయాలి అన్నిటినీ తపిింపజేసేవాడు సృష్టి స్థితి లయములనేటువంటి ఆ ప్రక్రియ తన ద్వారా జరుగుతూ ఉంది సహస్ర సహస్రరశ్మి అంటే సహస్ర రశ్మి అంటే వెయ్య కిరణాలు వెయ్య అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఫిగర్ కాదు సహస్రం అంటే ఏంటి అనంతమై సహస్రరశ్మి శతదా వర్తమాన శతదా వర్తమాన అంటే వంద రకాలుగా పలు రకాలుగా ఆయన ఈ ప్రకృతిని విస్తరించి కాపాడుతున్నాడు ప్రాణ ప్రజానాం ఉదయతి సూర్య ఆ ప్రాణము అనేటువంటిది తన నుంచి విడుదలై అగ్ని అనేది తన నుంచి విడుదల చేసి ప్రాణము అగ్ని అనేటువంటి రెండు శక్తులతో ఈ ప్రకృతిని కాపాడుతూ ఉదయింపజేస్తున్నాడు ప్రజలందరూ కూడా ఈ సంతతి ఈ మొత్తం జాతి అంతా కూడా ఇలా బయటకు వచ్చింది హిరణ్య గర్భుడు ఏం చేశాడు కోరిక కలిగి తపస్సు చేసి మిథునాన్ని తయారు చేశాడు ఏంటి సూర్య చంద్రమసౌ దాత పూర్వమకల్పయత్ పూర్వమకల్పయత్ సూర్య చంద్రమసౌ దాత దాత అంటే హిరణ్య గర్భుడు ఆ హిరణ్య గర్భుడు తపస్సు చేసి సూర్యుడిని చంద్రుణ్ణి తయారు చేశాడు అన్నింటినీ ఇప్పుడు సూర్యుడి చేతికి అప్పచెప్పాడు సూర్యుడు కదా ఆత్మాకారకుడు సూర్యుడు ప్రధానమైన వాడు చంద్రుడు ఏంటంటే పరప్రకాశకుడు సూర్యుడు స్వప్రకాశకుడు ఆ సూర్యుడు ఏం చేశాడు చంద్రుడు చంద్రుడి పని చేస్తూ ఉన్నాడు సూర్యుడు రెండు విభాగాల్ని తయారు చేశాడు ఏమిటి ప్రాణము అగ్ని ఇక్కడ నుంచి మొత్తం అది ప్రకృతిని ఆ రెండూ కూడా ప్రయాణాలు చేసి మొదలుపెట్టింది అందుకనే ఇక్కడ ఏంటనంటే ఎలాగా ఆ సూర్యుడు అనేటువంటి వాడు చేస్తున్నాడు అని అంటే ఇక్కడ చూడండి సంవత్సరోవై ప్రజాపతి तस्य अयनेन दक्षिणं च उत्तरञ्च तदा इह, इह, इह इहा हा, हा वै तदिष्टापूर्ते कृतम् इति उपासते ते चान्द्रमसमेव लोकमभिजायन्ते పునరావర్తంతే తస్మాషయ ప్రజాకామా దక్షిణం ప్రతిపద్య వైరైర్య పిత్రయాణ ఇక్కడ మెల్లగా ఈ పిప్పలాదుడు ఏం చేశాడంటే చిన్న సబ్జెక్ట్ని ఒక ప్యారలల్గా ఇంకో స్ట్రీట్ లైన్ తీసుకొచ్చి ఒక మాట అంటున్నారు ఏంటంటే ఈ ప్రజాపతి అనేటువంటి వాళ్ళు ఎవరనంటే సూర్యచంద్రులే ప్రజాపతులు ఇద్దరు కలిపి ప్రజాపతి అయ్యారు అర్థమైందా గుర్తుపెట్టుకోండి ఒక పురుషుడిలో స్త్రీ అంశ కూడా ఉంటుంది ఒక స్త్రీలో పురుష అంశ కూడా ఉంటుంది పుంస్త్వం స్త్రీత్వం ఇవంతా కూడా గుణాలవి అంతేగాని రూపాలు కావవి కాబట్టి ప్రతి పురుషుడిలో స్త్రీ ఉంది ప్రతి స్త్రీలో పురుషుడు అందుకనే ఆ తత్వాన్ని చెప్పడానికే పురాణాలు అర్ధనారీశ్వరుడని శివుణ్ణి సగం అమ్మవారిని సగం పెట్టి చెప్పింది కాబట్టి ఇవి రెండు కలిస్తేనే ప్రకృతి అందుకనే వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే చూడండి పితరౌ వందే ఏకం ఏకంగా చెప్పారు రెండింటిని డ్యూల్ అనమాట పితరౌ మాత పిత ఇది రెండు కలిస్తే పితరౌ అని రెండు కలిస్తే మా అని ఎందుకు చెప్పలేదు పితరవు అని ఎందుకు చెప్పారు అంటే ఎందుకు చెప్పారని అంటే సూర్యుడు పుంలింగం కాబట్టి హిరణ్య గర్భుడు పుంలింగం కాబట్టి అలాగని ఇక్కడ శబ్దం వాడారు అందుకనే ఇక్కడ ఆ పుంస్థం ఆ పితరవు అంటే ఆ సూర్యచంద్రులే ప్రజాపతి ప్రజాపతి అంటే ఏంటి అర్థం ప్రజలకు పతి అంటే ఈ ప్రజలందరూ ఎవరి వల్ల అయితే తయారయ్యారో వాడు ప్రజాపతి ఆ ప్రజాపతి ఎవరయ్యారు ఇప్పుడు సూర్యచంద్రులు గుర్తుపెట్టుకోండి వాళ్ళిద్దరూ వేరు కాదు సుమి ఇద్దరు ఒకటే వేరుగా చూడకండి సూర్యుడు చంద్రుడు ఒకటే బాగా ఆలోచించండి అందుకని సూర్యుడు తండ్రి తల్లి చంద్రుడు కాబట్టి ఇక్కడ సంవత్సరో వై ప్రజాపతి తస్య అయనే దక్షిణం చ ఉత్తరం చ అంటే ఆ ప్రజాపతి ఎవరు ఆ సూర్యచంద్రులే ప్రజాపతి వాళ్ళిద్దరే ప్రజాపతిగా అయ్యారు ప్రజాపతి అయి యావత్ సృష్టిని నడిపిస్తూ వచ్చారు వాళ్ళిద్దరి నుండే వచ్చింది ఈ ప్రజలంతా కూడా ప్రజా అంటే ఒక్క మనుషులే అనుకోకండి సుమి ప్రకర్షేణ ఇది ప్రజాహ పుట్టినటువంటిది ఆవిర్భవించింది సృష్టి స్థితి లయాలకి లోబడి ఉన్నటువంటిది ప్రాణాన్ని పీల్చుకునేది జీవితాన్ని నడిపించేది ఇవన్నీ కూడా ప్రజాపతులే ప్రజాహ కాబట్టి అటువంటి ప్రజాపతి అటువంటి ఆ ప్రజాపతి యొక్క అనుగ్రహంతో వీళ్ళందరూ వచ్చారు అయితే ఆ ప్రజాపతి ఏం చేశారు అని అంటే సూర్యచంద్రాదులు ఇద్దరు కూడా రెండు మార్గాలు తయారు చేశారు ఈ లోకంలో ఒకటి ఉత్తరాయణ మార్గం రెండు దక్షిణాయన మార్గం అర్థమైందే ఒకటి ఉత్తరాయణ మార్గం రెండోది ఏంటి దక్షిణాయన మార్గం ఈ ఉత్తరాయణ మార్గంలో మనకేమిటి దక్షిణాయన మార్గంలో ఏంటనంటే ఎవరైతే ఇష్టాపూర్తే కృతిం ఉపాసతే తే చాంద్రమేవీజాయంతే తస్మాత్ తస్మాత్తే ఋషయ ప్రజాకామా దక్షిణం ప్రతిపద్యంతే ప్రతిపద్యేష వైరైర్య పితృయాణ దీని పితృయాణము అన్నారు ఒకటి అంటే ఈ ప్రజాపతి అనేటువంటి సూర్యచంద్రాదులు ఇద్దరూ కూడా ఇంతమందిని తయారు చేసి అందులో ఒక రెండు మార్గాలు పెట్టారు రెండు మార్గాలు అంటే వీళ్ళందరూ మళ్ళీ పైకి వెళ్ళాలిగా ఎందుకు వచ్చారు ఈ సృష్టి తయారైపోయింది అంటే వెంటనే పిప్పలాదులు ఇంక ఎలా తయారైంది ఇంక అన్నీ ఎక్కువ పెట్టుకోలేదు వీళ్ళిద్దరూ సృష్టి చేసేసారు అయిపోయింది ఒక క్షణంలో అనమాట ఇప్పుడు వీళ్ళందరూ పైకి వెళ్ళాలి కిందకు పడ్డవాళ్ళు మళ్ళీ పైకి వెళ్ళాలి వెళ్ళిపోవడానికి రెండు మార్గాలు పెట్టారు ఒకటి ఉత్తరాయణ మార్గం రెండు దక్షిణాయన మార్గం ఈ దక్షిణాయన మార్గాన్ని ఏంటనంటే పితృయానము అని అన్నారు ఉత్తరాయణ మార్గాన్ని దేవయానము అని అన్నారు ఈ పిత్రియానము దేవయానము అంటే ఏంటనంటే పితృయానంలో ఇష్టాపూర్త కర్మలు అనేటువంటివి రెండు పెట్టారు ఇష్టాపూర్త కర్మలు అదేంటనంటే రెండు రకాల కర్మలు అంటే ఒక వ్యక్తి ఏంటనంటే ఈ లోకంలో బ్రతుకుతూ అబ్బాయి ఈ లోకంలో నేను మంచి చేస్తే కదా నాకు ఉన్నత గతులు లభిస్తాయి ఉన్నత లోకాలు లభిస్తాయి అని నేను మంచి చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మామిడి టెంక నాటితే మామిడి చెట్టు వచ్చింది అలాగనే నేను కూడా ఇక్కడ ఒక మంచి కర్మని నాటితే ఒక మంచి ఫలం నాకు వస్తుంది నాకు మంచి ఉన్నత గతి వస్తుంది అని వేదాన్ని ఆశ్రయించి ఈ పితృయానానికి ఈ చంద్రుడి యొక్క మార్గమైనటువంటి పిత్రృయానం ఇది చంద్రుడే ఈ మార్గానికి కర్త చంద్రుడి ద్వారా పితృయానం వచ్చింది ఈ ఈ యానంలో ఈ ప్రయాణంలో ఈ మార్గంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా చంద్రలోకాన్ని పొందుతారనమాట పిత్రియానం ద్వారా ఏమేం చేస్తున్నారంటే ఇష్టాపూర్త కర్మలు చేస్తున్నారు ఇష్టాపూర్త కర్మలు అంటే అందులో ఇష్టాకర్మ అంటే అగ్నిహోత్రం తపస్సత్యం వేదానాంచానుపాలనం ఆతిథ్యం ఇష్టమిత్య ఇష్టమిత్యభిధీయతే అలాగనే పూర్తం వాపీ కూప తడాగాది దేవతాయత నానిచ అన్నం ప్రధాన ఇష్టం అంటే ఏంటి పూర్తం అంటే ఏంటి అంటే ఇష్టము అనేటువంటిది మనం ఇచ్ఛతో చేసేది మనం ఏదో కోరుకొని చేసేది పూర్తం అంటే ఏంటి మనం ఇక్కడ ఒక మనిషిగా ఉన్నాం కాబట్టి మనం కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి అది పూర్తం కాబట్టి ఇష్టము అని అంటే మనకు భవిష్యత్తులో ఫలాలుగా వచ్చేది పూర్తమనంటే మన బాధ్యతలు మనం చేయవలసింది ఏమిటేమిటనంటే మనకు శాస్త్రంలో చెప్పబడ్డది ఇష్టమనంటే అగ్నిహోత్రం నిత్యము అగ్నిహోత్రం చేయడం ఏది మనం ఉన్నత గతి ఉన్నత లోకాలని కోరుకుంటే తపహ మంచి ఉపాసన తపస్సు చేయడం మంచి మంచి లోకాలను పొందుతాం సత్యం సత్యవాక్ పరిపాలన సత్య జీవితం చ అనుపాలనం వేదాలని అనుపాలనం అంటే వేదాలు చెప్పినటువంటి దాన్ని వేద ప్రమాణాన్ని స్వీకరించి దాని మార్గంలో నడవడం వేదాన్ని సంరక్షించుకోవడం ఆతిథ్యం వైశ్వదేవశ్చ ఆతిథ్యం అంటే అతిథులు వస్తే వాళ్ళని సత్కరించడం వైశ్వదేవశ్చ వైశ్వదేవం చేయడం కాబట్టి ఇవన్నీ కూడా ఇష్టమిత్య విధీయతే కాబట్టి ఇక్కడ పంచమహాయజ్ఞాల్ని ఇష్టం అన్నారు ఒక రకంగా దేవయజ్ఞం పితృయజ్ఞం భూత యజ్ఞం మనుష్య యజ్ఞం ఋషియజ్ఞం ఇలాగా ఈ యజ్ఞాలని పంచమహాయజ్ఞాలు ఇష్టం ఇది చేస్తే వీడికి ఉన్నత లోకాలు వస్తాయి పూర్తం అంటే ఏంటనంటే ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు నేను చేయవలసినటువంటి బాధ్యతలు వాపి కూప తడాగాది చ అన్నం ప్రధానమా సపూర్తమిత్య సపూర్తమిత్యభిధియతే నుయ్యి తొవ్వించి కొన్ని వందల మంది నీళ్లు తాగడానికి చేయడం తడాగం అలాగనే పెద్ద చెరువు తవ్విస్తే ఊరంతా కూడా బాగుపడుతుంది కాబట్టి వాపి కూప తడాగాది దేవతాయతనాన్ని చ దేవతాయతనం అంటే దేవుడి గుడి కట్టించడం అక్కడ అందరూ కూర్చుని పారాయణము భజన అవి చేసుకుంటారు అది కూడా పూర్త కర్మ మనం ఇక్కడ చేయవలసింది ఏమిటి గుడి కట్టిస్తే నాకేమైనా ఫలం వస్తుందా నిన్ను పుట్టించాడు వాడు వాడికి ఒక ఆవాసం ఏర్పాటు చేస్తున్నా అంతే అర్థమైందా అన్నం ప్రధానమారామ సపూర్తమిత్య సపూర్తమి అన్నం అంటే పది మందికి అన్నం పెట్టడం ఆరామం అంటే ఒక సత్రము చావడి అటువంటివి కట్టి వచ్చిన అందులో పడుకోమనడం అంటే ఇదేంటంటే ఒక సోషల్ ఎలిమెంట్ ఇది సామాజిక సేవ పూర్తమంటే ఇష్టం అంటే ఏంటి మనకు వ్యక్తికి ఇష్టం అనేది వ్యక్తికి వ్యక్తికి సంబంధించింది వ్యక్తిగతం పూర్తమనేది సమాజానికి సంబంధించింది ఇంతకంటే గొప్ప సమాజ సేవ ఏ సంస్కృతి నేర్పుతుందండి మన వేదాలు నేర్పాయి ఇలా ఉండాలి అని నేర్పాయి కాబట్టి ఇక్కడ ఈ ఇష్టాపూర్త కర్మల్ని ప్రమాణంగా నమ్మి ఇది చేస్తూ ఈ కోరికల మీద ఆధారపడి ఈ ఫలం మీద ఆధారపడి మంచి లోకం కావాలి మంచి అనుభవం కావాలని ఎవడైతే ఇక్కడ కోరుకుంటాడో భూమి మీద వాడేంటనంటే ఈ కర్మలన్నీ చేసి ప్రాణం విడిచిపెట్టిన తర్వాత వాడు పితృయానం ద్వారా అంటే ధూమ మార్గం ద్వారా చంద్రలోకాన్ని చేరుకుంటాడు చేరుకునే వాడేంటి మళ్ళీ పునరావర్తతే మళ్ళీ అక్కడ పుణ్యం పూర్తయిన తర్వాత పడిపోతాడు ఎందుకని ఇక్కడ కర్మ చేశాడు ఈ కర్మ ఫలం పైన లభిస్తుంది ఆ ఫలం అయిపోయిన తర్వాత కింద పడిపోతాడు ఇక్కడ మనం పోగు చేసుకుని అక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎలాగైతే వచ్చేస్తామో అన్నీ వదలగొట్టుకుని యదా ఇహ కర్మచ్యుతో లోక క్షీయతే తదా ముత్రాపి పుణ్యచితో లోక క్షీయతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పడిపోతాడు అయితే ఇప్పుడు పిప్పలాదుడు అన్నాడు ఈ ఋషులు అడిగారు ఇంతవరకు మేము అలానే పడ్డామయ్యా ఇదే చేసి పొంది పొంది సిద్ధులు అవి ఇవి బుద్ధులన్నీ పొందాం ఏవో ఈ లోకం గురించి ఇదే సత్యం అనుకున్నాం మేము మళ్ళీ తిరిగి రాకుండా ఉండే మార్గం ఉందా ఏ మార్గంలో వెళితే మేము మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళిపోతామో ఆ మార్గం ఏదైనా ఉందా ఉంది అథ ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయ ఆత్మానం అన్విష్యాత్ ఇక్కడ ఈ మంత్రం ఏదైతే ఉందో పదో మంత్రం మళ్ళీ పునరావర్తనం లేకుండా మళ్ళీ తిరిగి రానటువంటి స్థితిని ఆ నిర్వాణాన్ని మోక్షాన్ని ఎలా ఒక జీవి పొందుతున్నాడో క్రమముక్తి గురించి చెప్తుంది ఇది ఒక క్రమముక్తి అంటే హిరణ్య గర్భస్థానాన్ని పొంది అక్కడ ఉపదేశం పొంది మోక్షాన్ని పొందుతున్నాడు ఆ క్రమముక్తి గురించి ఇక్కడ చెప్తారు పదో మంత్రం अथ उत्तरेण तपसा ब्रह्मचर्येण श्रद्धया विद्यया आत्मानम् अन्विष्य आदित्यम् अभिजायन्ते एतद्वै प्राणानाम् आयतनम्

రెండో మార్గాన్ని ఋషికి చెప్తున్నారు మొట్టమొదటి ఎవరు అడిగారు ఈ ప్రశ్న ఏ ఋషి అడిగారు కబంది అడిగాడు ఈ ప్రశ్న ఆ కబంది ఋషి అడిగినటువంటి ప్రశ్న ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారా ఏం చెప్పారనంటే ఏమండి రెండో మార్గం ఏదైతే ఉందో ఇది పునరావర్తనం లేనటువంటి మార్గం పునరాగమనం లేనటువంటి మార్గం యద్గత్వాన్ అని వర్తన్ే తద్ధామ పరమమ్మ ఆ మార్గం ఏమిటనంటే అథ ఉత్తరేణ అంటే ఉత్తరేణ మార్గేణ అది దక్షిణ మార్గం ఇంతకుముందు చూసింది చాంద్ర మార్గం పిత్రియానము ధూమ మార్గము దక్షిణ మార్గం ఇదేంటనంటే ఉత్తరేణ మార్గేణ అంటే ఉత్తరం అంటే ఉత్ తరా అంటే ఉత్ అంటే పైకి తరా అంటే తరింపజేసేది అంటే ఈ మార్గం ద్వారా వెళితే పైకే వెళుతుంటాం కానీ క్రిందకి రాము అందుకనే దీన్ని ఉత్తరం అన్నారు అర్థమైందే ఉత్తరం అంటే అదనమాట మోక్షగతిని కోరుకునే సాధకుడికి దక్షిణం పనికిరాదేంటి ఉత్తరా ఉత్ తరా అంటే ఊర్ధ్వం అంటే వాడు పైనుండి పైకి వెళతాడు ఇంకా పైకి వెళతాడు ఇంకా పైకి వెళతాడు కానీ క్రిందకి పడేది ఉండదు ఏవండి అలా పైకి వెళ్ళి ఉద్ధరింపబడేటువంటి దాంట్లో ఎలాగండి ఏం చేయాలి అని అంటే తపస్స అంటే తపస్సు ద్వారా తపస్సు అంటే ఏంటి స్వాధ్యాయము వేదాధ్యయనము వేదాంత శ్రవణము శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసినవాడు అలాగనే బ్రహ్మచర్యేన అంటే బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము అనేది ఇప్పుడు వస్తుంది మీకు చాలా అద్భుతమైంది బ్రహ్మచారికి ఒక రకమైన బ్రహ్మచర్యం గృహస్థుకి ఒక రకమైన బ్రహ్మచర్యం వానప్రస్తుకి సన్యాసికి ఒక్కొక్క ఆశ్రమ ధర్మాలకి ఒక్కొక్క రకమైన బ్రహ్మచర్యం చెప్పబడింది ఇక్కడ ఇదంతా గృహస్థుకి చెప్పబడేటువంటి అంశాలి ఇప్పుడు ఈ ఉపనిషత్తులో గృహస్థు గురించి చెప్తున్నారనమాట సన్యాసి గురించి కాదు గుర్తుపెట్టుకుని సన్యాసికి వస్తుంది మళ్ళీ అడుగుతారు వాళ్ళు ఇప్పుడు గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ చేస్తే ఉద్ ఉద్ధరింపబడతారు అనంటే కాముకత కాకుండా సకాములే కాకుండా నిష్కాములై అంటే కామము మనకు ధ్యేయం కాదు మనకు ఏది ధ్యేయం మోక్షమే ధ్యేయం ధర్మ అర్థకామాల్లో అర్థకామాలు మనకు ధ్యేయం కాదు మనకు మోక్షమే ధ్యేయం కాబట్టి మోక్షాన్ని పొందాలి అంటే దేన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకోవాలి అర్ధకామాల్ని పొందాలన్నా ధర్మాన్ని పట్టుకోవాలి అది ఆ అర్థకామాలు శాంతినిస్తాయి ధర్మాన్ని విడిచిపెట్టి అర్థకామాల్ని పట్టుకున్నామా అశాంతినిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎంత మంచివాడైనా ధర్మాన్ని విడిచిపెట్టి అర్థకామాన్ని పట్టుకుంటే అశాంతి ఎంతటి గొప్పవాడైనా సరే గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని విడిచి అర్థకామాల్ని పట్టుకోకూడదు అందుకనే ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షవ ధర్మానికి విరుద్ధము కానటువంటి అర్థము ధర్మానికి విరుద్ధము కాని కామము నేనే అన్నాడు పరమాత్మ కాబట్టి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము కూడా మనకు ప్రధానమైనటువంటి అంశాలు ఈ లోకంలో బ్రతకడానికి నాకు ఈ అర్థకామాలు ప్రధానం కాదు ఇక్కడ బ్రతుకున్నంత కాలమే కదా ఇవన్నీ ఈ గందరగోళాలు ఇది నాకు వచ్చే వస్తాయి ఉండే ఉంటాయి పోయే పోతాయి నేనే పోతాను కాబట్టి నాకు ఇది ముఖ్యం కాదు నాకు మోక్షం ముఖ్యం అనుకున్నవాడు వాడు కూడా దేన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకోవాలి అందుకనే ధర్మం అనేది లోకానికి లోకాంతరాలకి ధర్మమే కారణం హేతు అవుతుంది ధర్మాన్ని విడిచిపెట్టి అర్ధకామాలని పట్టుకోకూడదు ధర్మాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పట్టుకోకూడదు కాబట్టి ధర్మాన్ని ఉంచుకొని ధార్మికమై అర్ధకామాలని పొందు ఈ లోకల్లో మోక్షం కోరుకుంటున్నావా ఉన్నత గతిని కోరుకుంటున్నావా ధర్మాన్ని ఆశ్రయించు అది ఎలాగానంటే తపస శ్రవణ మనన నిధిధ్యాసన